నీవు నరుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏపాటివాడు? అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? కీర్తన 8:4. ప్రియ సహోదరి సహోదరులారా, మనుజుల శరీర రంగును బట్టి, ముఖ ఆకారమును బట్టి, మాట్లాడే భాష మరియు యాసను బట్టి ఒక వ్యక్తి ఏ ప్రాంతము నుండి వచ్చాడో మనం గుర్తించగలం. మనము మాట్లాడే భాషను మరియు యాసను బట్టి ఒక వ్యక్తి మన రాష్ట్రంలో ఏ ప్రాంతము నుండి అని మనం గుర్తించగలం. ఉదాహరణకు, రాయలసీమ యాస వేరు, తెలంగాణ యాస వేరు, కోస్తా యాస వేరు. నిజానికి నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఉనికి లేక మూలాలు ఏమిటి అని ప్రశ్నిస్తే, నరుడు దేవుని యొక్క ప్రతిరూపం. దేవుడు మానవుని తన పోలికలో తన యొక్క ప్రతిరూపంలో సృష్టించారు అని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. ఆది కాండము 1:26-27. మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలుగా ఉండే వారసత్వాన్ని కలిగి ఉండటం ఎంత అదృష్టం. మనము దేవుని బిడ్డలమే, కానీ మన పాప జీవితం ద్వారా మనము దేవుని బిడ్డలుగా ఉండే వారసత్వాన్ని కోల్పోయాం. కానీ కుమారుడైన క్రీస్తు ద్వారా మరలా ఆయన వారసులుగా ఉండే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి సువిశేష పట్టణములో ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చును అని మనము వింటూ ఉన్నాం. ఇదే క్రీస్తు జయంతి కాలములో దేవుడు మనకు ఇచ్చేటటువంటి సదవకాశం. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్మి విశ్వసిస్తారో వారు తప్పక రక్షింపబడతారు. ఆమేన్.